పాంటి పుస్తకాలు ఏంటంటే ఈ సంవత్సరంలో కొద్దిగా దీంట్లో చిన్న ఆలస్యం జాప్యం జరిగింది మాత్రం వాస్తవం. ఎందుకు జరిగిందంటే నిర్ణయం తీసుకుంది, ఒక కఠోరమైన నిర్ణయం తీసుకున్నాం. నీకు వాళ్ళు చూసుకో, అది ఏంటడిగాను, కఠోరం, ఒక కఠోరమైన నిర్ణయం తీసుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడు తీసుకోవాలి నిర్ణయాన్ని, ఇవాళ మా డిపార్ట్మెంటు ఒక కఠోరమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇంతకుముందు పాఠ్యపుస్తకాలు గవర్నమెంట్ పబ్లిష్ చేసిన పాఠ్యపుస్తకాల్లో ప్రైవేట్ ప్రెస్ వచ్చి ప్రింట్ చేసి వాళ్ళు ఏం చేసేవారు, మనం ఇచ్చిన సిలబస్, గవర్నమెంట్ ఒక సిలబస్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత, కరికులం ఇచ్చిన తర్వాత దాంట్లో ఏ పేపర్ను కూడా కామాలు పునిస్టాప్ కూడా మార్చడానికి వీలు లేదు. ఆ చట్టం ఏ క్లాస్కైనా సరే దాని మీద కాదు ఇనేషన్, ఇంకా ఇంకో రెండు పుస్తకాలు ఇచ్చుకో చదివించుకో పర్వాలే. కానీ పూర్వం ఏం చేసేవారంటే ప్రభుత్వం ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిన ఏదైతే కరికులం ఉందో ఏదైతే తాలూకు ఉందో వాళ్ళకి ఇచ్చింది, దాంట్లో వాళ్ళకి మళ్ళీ ఇంకో రెండు మూడు పేజీలు 20 పేజీలు 40 పేజీలు తీసి దానికి వచ్చి గైడ్స్ అని పెట్టి అది ఇది కలిపి ముద్రించి బయట అమ్ముతుండేవారు. గవర్నమెంట్ సిలబస్ ఆ పక్క ఎక్కడ, కానీ పరీక్షలు దేని మీద జరుగుతాయి, మీ ఇచ్చిన సిలబస్ మీద జరుగుతాయి. నువ్వు సిలబస్ని, మీ ఇచ్చిన కరికులంని నువ్వు దాన్ని ఆనర్ చేస్తూ దానికి అబ్బాయి చదువు చెప్తూ దాంతోపాటు ఇంకా యాక్యూ పెరగడానికి ఇంకో 10 పుస్తకాలు 10 నువ్వు పెట్టుకో మాకు అభ్యంతరం. ప్రైవేట్ కాలేజీ నువ్వు నీ పుస్తకాలు అమ్ముకోవడానికి వ్యాపారం చేసుకుని పెట్టుకోండి, మాకు అభ్యంతరంలే. అభ్యంతరం అంటే అది కూడా అభ్యంతరమే, కానీ కొన్ని ఏదో కళ్ళు మూసుకొని చూసుకోండి వెళ్తాం. కానీ గవర్నమెంట్ సిలబస్ నువ్వు నువ్వు మార్చి పుస్తకంలోనే నువ్వు గైడ్లు మార్చేసి దాన్నే దాని ఆ తాలూకా అంతరార్థం మార్చేస్తానంటే అదేగవుతుంది. అందుకే ఈ సంవత్సరం నుంచి ఏం పెట్టామంటే 1 నుంచి 10వ తరగతి వరకు ఏదైతే గవర్నమెంట్ మేము ప్రీ బుక్స్ ఇస్తున్నామో అవి కానీ, లేదు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లల తాలూకా వాళ్ళు పిల్లలకి ఇస్తున్న పాఠ్య పుస్తకాలు కానీ కంపల్సరీ గవర్నమెంట్ పుస్తకాలని ఇవే ఇవ్వాలి. ఏదైతే మేము ప్రిస్క్రైబ్ చేసినాం పుస్తకంతో దాన్ని ముద్ర వేస్తామో గవర్నమెంట్ ముద్ర, ఆ పుస్తకమే ఇవ్వాలి. అందులో ఒక్క సెంటెన్స్ కానీ మొత్తం కానీ మాట్లాడడానికి వీల్లేదు, అంటే అసలు ప్రింట్ చేయడానికి వీల్లేదు, ప్రైజ్ కూడా మాట్లాడడానికి వీల్లేదు అని పెట్టి ప్రైవేట్ గవర్నమెంట్ పుస్తకాలన్నీ ఫ్రీగా ఇస్తూ ప్రైవేట్ వాళ్ళకి వచ్చి సేల్ బుక్ నుంచి ఎన్ని పుస్తకాలు నీకు కావాలి స్కూల్కి నీ పిల్లలు ఎంత అనేది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళకి వచ్చి మేము డెలివరీ ఇవ్వడం మొదలు పెడుతున్నాం. దానికి ఏంటి అయింది, ముందు వచ్చి వాళ్ళు వచ్చి మాకు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 మంది ప్రైవేట్ స్కూల్ మీ 6 గురు ప్రైవేట్ స్కూల్ టీచర్లు, ఈ 20 మంది గవర్నమెంట్ స్కూల్ మేము ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ డిలే లేదు. ఈ 6 గురు ఏం చేస్తారు, మాకు ఇది అంత అవుతుందా పోతుందని పాప వాళ్ళకి ఒక గవర్నమెంట్ మీద ఇప్పుడు అవలంబకం కదా, నమ్మకాలు ఉండవు కదా. మన దురదృష్టం వల్ల అయితే గత ప్రభుత్వాలు జరగడం వల్ల గవర్నమెంట్ మీద అంత పెద్దగా కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వదు. ఇదంతా అవుతుంది ఇదే పర్వాలేదులే, ఆ తర్వాత మంత్రిని మేనేజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫీసర్ని మేనేజ్ చేసుకోవచ్చు, లేకపోతే వెళ్ళి రెండు ఏడుపులు చేస్తే ఊరుకుంటారులే అని వాళ్ళకి ఉద్దేశం. ఇప్పుడు ఆ ఏడుపులకి ఆ మేనేజ్మెంట్కి మీరు లొంగలే. ఇప్పుడు ఈ 6 గురు ఏం చేశారు, నాకు 100 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నెంబరు, మాకు ఏవైతే టైటిల్స్ ఉన్నా టైటిల్స్ వచ్చి మాకు ఒక్కొక్క స్కూల్కి 100 మంది పిల్లలు సరిపోతాయని ఇచ్చారు. కానీ డిమాండ్ ఎంత, 400 500. వాళ్ళు మాకు ఇచ్చింది ఎంత, వాళ్ళు పెట్టిన ఇండెంట్ ఎంత, 100. ఇప్పుడు ఆ గ్యాప్ ఏదైతే ఉందో 300 400 గ్యాప్ ఏదో ఉందో ఆ గ్యాప్కి ఇవాళ మీరు పర్టికులర్ రాసింది. అందుకే మీరు గవర్నమెంట్ బ్యాంక్ రాయలేదు, ప్రైవేట్ స్కూల్ రాశారు. చూసుకోండి, మీరు చదువుకోండి, అది దాంట్లో అని రాశారా, అర్థం అది. మీరు ఏ ప్రైవేట్ స్కూల్కి ఫోన్ చేసి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు ఫోన్ చేసి, అసలు నువ్వు ఎన్ని ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చావు, ఎన్ని నీకు సప్లై ఇచ్చారు, నీకు ఎంత ఇంకా డిమాండ్ ఎంత నీకు గ్యాప్ ఉంది అని అడగండి, చెప్తారండి. ఇప్పుడు నేను మొన్న ఏం చెప్పానంటే మళ్ళీ దాన్ని ఆ మా వాళ్ళు ఏం చేశారు, కొద్దిగా మా వాళ్ళు స్మార్ట్ మాపిసారు ఏంటి వీళ్ళు అంతే ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇస్తే మళ్ళీ రేపు అవి ప్రింట్ చేస్తే దాని డబ్బు ఎవరు ఇస్తారు, దాని రెస్పాన్సిబుల్ సెక్రటరీ పడాలి. నేచురల్, నువ్వెందుకు రేపు పడుతాను నేను ఎందుకు అంత అన్ని పుస్తకాలను ప్రింట్ చేసామని చెప్పి, డిమాండ్ ఇంత ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయాలా అని అడుగుతాం కదా మనం. 10% తక్కువ చేయాలి తప్ప 10% ఎక్కువ చేయడానికి వీలు లేదు, ఎక్కువ చేస్తే వేస్ట్ అయిపోతాయి గవర్నమెంట్ మనీ.
అందుకని వీళ్ళు ఏం చేసి అంతవరకు కన్ఫర్మ్ అయిపోయారు. ఇప్పుడు వచ్చి మొన్న నా దృష్టి రాగానే అంటే నేను మా సర్సీఎస్ మా కమిషన్ అందరూ కూర్చొని మళ్ళీ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇమీడియట్ మీరు ఎంతెంత కావాలో ఎవరికి ఎంత కావాలో లోడ్ చేయండి, ఆ చేసిన అన్నింటినీ మీకు 15 రోజుల లోపల మీకు సప్లై చేస్తామని చెప్పి చెప్పాం. మొత్తం రాష్ట్రంలో ఉన్న 460 ప్రశ్నల్ని మీ హ్యాండ్ఓవర్ చేసుకున్నాం. న్యూస్ ప్రింట్ మేమే సప్లై చేస్తున్నాం. దిస్ ఇస్ ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. న్యూస్ ప్రింట్ మేమే సప్లై చేస్తున్నాం. మా ప్రశ్నలకు మేమే ఇస్తున్నాం. అవి తెచ్చి గవర్నమెంట్ సేల్ బుక్ ప్లస్ గవర్నమెంట్ బుక్ మేమే ప్రింట్ చేస్తున్నాం. అందుకే ఇంత కఠోరమైన నిర్ణయం అన్న కారణం అది వాళ్ళు. అంటే వాళ్ళకి ఏమైపోయింది, ప్రైవేట్లో వాళ్ళు వచ్చి ఈ మాదిరి కొనుక్కొని 50 రూపాయల పుస్తకాల నుంచి 100 రూపాయలు అమ్ముకునే పరిస్థితి పోయింది. వాళ్ళు ఇష్టం వచ్చిన చాపరాలు మధ్యలో పెట్టడానికి ఆ అవకాశం పోయింది. ఇవన్నీ నేను మేము పబ్లిక్గా మన టీచర్ ప్రైవేట్ రిజిస్ట్రేషన్లో నేను మా సెక్రటరీ ఇద్దరం కూడా మా సర్సీస్ ఇద్దరం కూడా కేటగిరీగా చెప్పాము. మేము ఎక్కడ రాజీ పడం, మా సిలబస్ ఏది ఉందో మా కరికులం ఏది ఉందో దాన్ని మాత్రం మీరు చెప్పవలసిందే. దాంతోపాటు మీరు ఏదైనా ఎడిషన్గా ఉంటే చెప్పుకోండి, మాకు అభ్యంతరలే. ఆ కుర్రవాడికి ఇంకా మీరు నైపుణ్యం పెంచుదామనుకుని ఇంకా ఐక్యూ పెంచుదామని ఇంకా ఏదైనా స్పెషల్ ఇంకా సబ్జెక్ట్ చెప్తే చెప్పండి, కానీ ఈ మాత్రం మస్ట్ అని చెప్పాము. అది ఇష్యూ మీకు. అందుకే ఇవాళ పేపర్లో వచ్చిందని మీరు అడిగారు కాబట్టి చెప్పాను. అర్థమైందా? ఓకేనా? థ్యాంక్ యూ.